నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నేను మీ జయశంకర్ సిస్ట్లా. మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం. సమాజానికి దేశానికి బలమైన పౌరులనిద్దాం. ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీవిద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడతారు. నమస్కారం అండి. బాగున్నారండి? సార్, ఆరోగ్యపరమైన ఇబ్బందులు సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి, కానీ ఇంకా అవి జీవిత పర్యంతం ఉండేటటువంటి పరిస్థితి రావటం నిజంగా దౌర్భాగ్యమే. ఖచ్చితంగా భారతదేశం, యావత్ భారతదేశాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ డిజీజెస్ ఏమైనా ఉన్నాయి, డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయంటే డయాబెటీస్, డెఫినెట్గా షుగర్ వ్యాధి, అలాగే బీపీ కూడా. అయితే షుగర్ వ్యాధి ఉంది అని అంటే ఇంకా అసలు అంత మా పెయిన్ భరించలేం కదా, తినలేము, తినాలని అప్పుడే తినాలనిపిస్తుంది. ఎవరికి ఉండకో రాకూడదు కష్టం అంటే. ఇప్పుడు ఎంత కామన్ అయిపోయిందంటే ఏమిటి మీకు షుగర్ లేదా అని ఆశ్చర్యపోతున్నారు ఒకవేళ లేకపోతే. చూడ అసలు అలా లేని వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు ఉండకూడదు. మరి ఎట్లా సార్ దీనికి ఏమైనా ఉందా అసలు ప్రత్యామ్నాయం? రెమెడీస్ చేస్తే షుగర్ తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుందా? నూటికి 100 పాళ్ళు ఉంటుందమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇది వ్యాధి కాదు, ఒక డిజార్డర్. డిజార్డర్ యా ఏంటి, ప్రాంక్రియాస్ని, ఇన్సులిన్ ఉత్పత్తిని నిలిపివేసిన ప్రాంక్రియాస్ని, అది ఒక డిజార్డర్. అండ్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇది వ్యాధి కాదు, ఇది డిజార్డరు. బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఇది ఇండియాలోనే ఉంది, ఇంకెక్కడా లేదు. ఇంకెక్కడా లేదా? తక్కువ, ఇండియాలో కామన్ అయిపోయింది. ఆధార్ కార్డు అందరికీ ఉంది కదా, షుగర్ అందరికీ ఉంది, ఇంచుమించుగా. లేదా లేకపోతే వస్తుంది, వెయిట్ అండ్ సీ అన్నట్టుగా 35-40 దాటేసరికి కంపల్సరీ అటాక్ అవుతుంది. కారణం ఏంటంటే ఆహారపు అలవాట్లు. ఇది ముఖ్యంగా మనం చేతులారా తెచ్చుకునేవి, మనం బాగా మనం తినే మసాలాలు, బాగా రైస్, తర్వాత ఆయిలీ ఫుడ్స్, ఏంటి ఒక నియమ నిబద్ధత లేకుండా, క్రమశిక్షణ లేకుండా, సమయపాలన లేకుండా ఆహారాన్ని తినడం, ఏంటి ఇలా తింటామో, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అవుతుందో లేదో, మళ్ళీ 11 ఏదో తినాలని, మళ్ళీ 1 ఏదో తినాలని, మళ్ళీ సాయంత్రం అవగానే పునుగులు, బజ్జీలు కామన్ అయిపోయింది. సో ఇలా అవటం అనేది దురదృష్టకరమైన అంశం. అయితే ప్రతి దాంట్లో కూడా పాజిటివిటీని వెతుక్కునే సంస్కృతికి అలవాటు పడిన భారతీయ సంతతి. ఈ మధ్య ఒక డాక్టర్ నాతో ఏమన్నాయంటే, సార్ షుగర్ వ్యాధి కాస్త ఇబ్బంది పెడుతుంది కానీ మంచిది సార్ అన్నాడు. అది రావటం మంచిది సార్ అన్నాడు. భవిష్యత్తులో ఇంకా ఏమేమి రోగాలు వస్తాయో తెలుసుకోవచ్చు షుగర్ వ్యాధి. ఎందుకంటే షుగర్ వచ్చిందంటే రెగ్యులర్ చెకప్లో ఉంటాం కదా. అమ్మ బాబాయ్, సూక్ష్మంలో మోక్షం. రెగ్యులర్ చెకప్లో ఉంటాం, ఏంటి అండ్ కంట్రోల్లో ఉంటాం, కంట్రోల్లో. సో ఈ బ్లడ్ టెస్ట్లు చేయించినప్పుడు భవిష్యత్తులో ఇంకా ఏమన్నా బ్లడ్లో క్యాన్సర్ కణాలు ఉన్నాయా, లేకపోతే ఇంకా భవిష్యత్తులో ఏం రాబోతున్నాయి అనేది ఐడెంటిఫై అవుతుంది. ఆ రకంగా మంచిదే, మరక మంచిదే అని ఒక యాడ్ ఉంది కదా. సో ఈ వ్యాధి మంచిదే, షుగర్ మంచిదే అన్నట్టుగా వచ్చిన తర్వాత ఇంక ఇలా అనుకుని సరిపెట్టుకో. అయితే దీన్ని తగ్గించుకోవడం పెద్ద విషయం ఏం కాదు. మన ఆహారపు అలవాట్లని సమతుల్యంగా పాటిస్తే పెద్ద విషయం ఏం కాదు. శరీరానికి వ్యాయామం ఉండాలి, ఆహారపు అలవాట్లు, ఆహార నియమ నిబద్ధతలతో కూడిన ఆహారం మనని రక్షిస్తుంది. దీంట్లో అన్ని కూడా ప్లస్ పాయింట్లు ఉన్నాయి, మైనస్ పాయింట్లు ఉన్నాయి. ఒక షుగర్ వచ్చిందంటే మిగతా అన్నీ వచ్చేస్తుంటాయి వరుసగా. బీపీ వచ్చేస్తుంది, దాని చెల్లెలు వెనకాల వచ్చేస్తూ ఉంటుంది, అక్క నేను ఉన్నాను, ఏంటి ఆ తర్వాత కిడ్నీలు, తర్వాత హార్ట్, తర్వాత లివరు, తర్వాత ఒక్కోసారి షుగర్ ఎక్కువైతే సడన్గా కంటి చూపు పోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రమాదాలన్నీ ఉంటాయి. అయితే ఏదేమైనప్పటికీ కూడా మన ఆహారపు అలవాట్లలో మార్పు చేసుకొని, నాకు ఇదే ఇష్టం, నేను ఇదే తింటా, ఏంటి
నాకు అది సహించదు, నేను అవి తినలేను, నేను అంత చేదు తాగలేను, ఈ మందు ఈ ఔషధాన్ని నేను స్వీకరించలేను అని కంఫర్ట్ జోన్లో ఆహారం విషయంలో చూసి రుచికి ప్రాధాన్యత ఇస్తే శరీరాన్ని ఇబ్బంది పెట్టినట్టే. రుచికి ప్రాధాన్యత మీరు తీసేస్తే శరీరం సుఖంగా ఉంటుంది. శరీరం అనే యంత్రం కంట్రోల్లో ఉంటేనే మానవుడు ఏదైనా సాధించగలుగుతాడు. శరీరం అనే యంత్రం అది ఇంటాక్ట్గా ఉంటేనే రేపొద్దున మీరు ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతిని సాధించాలన్నా, మీరు ఏదన్నా కష్టపడి పనిచేయాలన్నా శరీరం ఇంటాక్ట్గా ఉంటేనే చేయగలుగుతాం, లేకపోతే చేయలేం. అందుకని ఆహారపు నియమ నిబంధనల్ని జాగ్రత్తగా చూసుకుంటూ, రుచి అనేది ఎక్కడి వరకు అండి? ఈ బెత్తి నాలుక మీదే కదా, లోపలే ఉండదు ఏంటి. సో అది దాటితే ఏముండదు కదా, మీకు చేదైనా పులిపోయినా తీపైనా ఒకేలా కాకినాడ కాజా అయినా మైసూర్ బజ్జీ అయినా ఆ కాస్తే కదా. సో రుచికి ప్రాధాన్యత ఇవ్వకుండా పౌష్టిక పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటూ డాక్టర్ సలహా మేరకు ఆహార నియమ నిబంధనల్ని అలాగే శరీరానికి కావాల్సిన శ్రమని వ్యాయామాన్ని చేస్తూ ఉంటే ఏమి ఇబ్బంది పెట్టదు. ఇవన్నీ చేస్తున్నామండి, కానీ మాకు ఇప్పుడు కావాల్సిన ప్రత్యామ్నాయం అని అంటే ఓళ్ళని ఉన్నాయి, మీరు చేస్తానంటే 1000 చెప్తాను నేను ఏంటి. అందులో ఒకటి చెప్పుకుందాం ఈరోజు, ఒక అంటే ఇది నేను చెప్పేది ఎవరికంటే ఏం చేసినా కూడా కంట్రోల్లోకి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఈ పరిహారం చేస్తే తప్పకుండా కంట్రోల్లోకి వస్తుంది. ఒక 40 crore కంటిన్యూగా చెరుకు రసంతో రుద్రాభిషేకం చేయాలి. 40 అక్కర్లేదు, శివుడి మీద చెరుకు రసం పడాలి. అభిషేకం రుద్ర నమ్మక చమకాలతో అభిషేకం చేసుకో. ప్రతిరోజు మహాన్యాసం అక్కర్లేదు, లఘున్యాసంతో చేసుకుంటారు. రుద్ర నమ్మకం చమకం లఘున్యాసంతో చేసుకోవచ్చు, అంగన్యాసకరన్యాసాలతో చేసుకోవచ్చు. 40 రోజులు 1 లీటర్ చెరుకు మీరు చక్కగా చెరుకు మిషన్ దగ్గరికి వెళ్ళి బాబు అభిషేకానికి బాబు అని చెప్పి అక్కడ గిన్నెలు మిషన్ అంతా కొంచెం క్లీన్ చేయించి పవిత్రంగా ఒక బాటిల్లో ఫ్రెష్ బాటిల్లో నిమ్మకాయలు అల్లాలు మిక్స్ చేయకుండా ప్యూర్ చెరుకు రసం ఏంటి దాన్ని 40 రోజులు స్వామికి రుద్ర నమ్మక చమకాలతో అభిషేకించడం ద్వారా మీ వ్యాధికి చక్కటి పరిష్కార మార్గాలు, తరుణోపాయాలు, వైద్యాలు, ఔషధాలు మీ దారిలోకి వస్తాయి. బ్యూటిఫుల్ సార్ ఏంటి. అవకాశం ఉన్నవాళ్ళు ఇంట్లో అభిషేకం చేసుకోండి. మీకు అవకాశం లేదు, మీ ఇంట్లో దేవతార్చన లేదు, నేను అవన్నీ చేయించలేనండి అంటే 1 లీటర్ చెరుకు రసాన్ని కొనకలే స్తోమతుంటే గుడికి తీసుకెళ్ళి గుళ్ళో స్వామివారికి ఇచ్చి, అయ్యా పంతులు గారికి ఇచ్చి, అయ్యా ఇది స్వామివారికి సమర్పించండి అంటే వాళ్ళు చేస్తారు. మీరు దండం పెట్టుకోండి, ఆయన అనుగ్రహిస్తారు. తప్పకుండా మంచి మార్పు కనబడుతుంది, మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. రైట్ రైట్, బ్యూటిఫుల్ సార్. డెఫినెట్గా ఇది చాలా చాలా అంటే స్వామికి అలా చెరుకు రసంతో మీరు చెప్పినటువంటి విధానం చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. డెఫినెట్గా ఇది ట్రై చేసి, షుగర్ వ్యాధితో చాలా మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతారు ఒకవేళ అది తీవ్ర స్థాయిలో ఉంటే. ఇందాక మీరు చెప్పినట్టు దీంట్లో అనేక ఉంటాయి. రుద్ర నమ్మక చమకాలతో అభిషేకం చేయడం అంటే అపమృత్యు దోషాలను పోగు, అకాలంగా వచ్చే ప్రమాదాలని నివారిస్తుంది. ఆ స్వామి అనుగ్రహంతో మీకు పరిపూర్ణమైన ఆయుర్దాయాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇక్కడ చెరుకు రసాన్ని స్వామివారికి సమర్పించడం వల్ల ఏంటి, ఆ స్వామి మీలో ఉన్న ఆ మధుమేహాన్ని తీసేసి మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు. థ్యాంక్ యూ సార్, చక్కటి ప్రత్యామ్నాయాన్ని సూచించినందుకు. నమస్తే. ఆయుష్మతి బాబు.